సినిమా యాక్టర్ అని భర్త నేను చెప్తున్నాను కదా, ఐఎంసీఎం నేను అని మాట్లాడుతున్నాను. సైనస్ ప్రాబ్లం వచ్చింది పదకొండు నెలల నుంచి మా అమ్మకనే ఉంటుంది కానీ తెలియదు, నాకు కూడా తెలియదు ఇక్కడ ఉంది అని. ఏదొచ్చినాగా నాకు భయం, ఎందుకంటే ఏదన్నా తెలియకుండా చెప్పాం అనుకోండి, అదిగో ఆమె తీసుకెళ్ళి చెప్పింది, ఆ నాకు అదయింది నాకు ఇదైంది అంటారు. ఎందుకు వచ్చింది బాధ, సార్ ముందు పెట్టాం అనుకో, సార్ ఏది చెప్తే అది అని చెప్పి సార్ మాత్రం తీసుకెళ్తాను. మరి అన్నీ తీసుకొచ్చాను పదకొండు ఏళ్ళ నుంచి నా సైనస్ ప్రాబ్లం సార్ ఇచ్చిన మందుకి తగ్గిపోయి చాలా హ్యాపీగా ఉంది. శ్రీ తులసి అలోవీరా ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది, కానీ ఆమె రిజల్ట్ చాలా బాగుంది అని చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నలుగురు వాడుకున్నారండి, వాడుతున్నారు ఆల్రెడీ నర్సాపేట పళ్ళు ఇట్లా నలుగురు ఐదుగురు చేరారు. ఇప్పుడు తుని హైదరాబాద్ రైల్లో నేను ఎడుతుంటే వాళ్ళు పరిచయం చేసుకొని నాకు ఒక ప్రాబ్లం అండి, ఊరిక కూర్చోబుద్ది కాదు బాగున్నారండి ఏంటంటే ఇవ్వగానే చాలా మచ్చలు ఉన్నాయి, అయ్యో నేనేం ఆడుకోలేదా అనేస్తాను నేను అంతే ఏమని అనుకోండి, ఎందుకంటే నేను మీ అమ్మలాగా అనుకోండి అనుకోబాకండి అని చెప్పేసి రైల్ బండ్లో ఐదు ఇచ్చానండి గార్డు సార్ నాకు అని ఫోన్ చేశారు. తిరిగి నుంచి వచ్చి ఫోన్ చేస్తున్నాం అన్నమాట, అండి నాకు ఏం లేదు మా రాజుగారు ఫోన్ పంపిస్తాను తీసుకోండి రాజుగారు చేయడం నసరాపేట ఫోన్ చేశారు. లగడ పాండించి అప్పుడు వచ్చారు, సార్ నేను వీడియోలో ఉన్నాను మా సార్ షాప్ దగ్గరండి ఎవరు అప్పుడు కలుస్తారని వాళ్ళని పంపించారు. అట్లా ఏం లేదు ఇక వెళ్తున్నాం అన్నమాట ఆటో, ఇప్పుడు రీసెంట్ ఇప్పుడే వెళ్తున్నాం ఆటో బాగా వెళ్ళిపోయినండి సిమ్స్ దాకా వెళ్ళిపోయాను ఇక్కడ ఎక్కువ మర్చిపోయి కార్ ఇచ్చారు అంటే వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ మర్చిపోయారు. అంటే మనం ఇచ్చే అవసరాలన్నీ ఎలా చేసుకుంటామో ఐఎంసీని కూడా మనం జీర్ణించుకుంటే మనం చేయగలము, ఎందుకంటే మనకి మొమ్మ వాళ్ళకి ఆరోగ్యం చూపించడం అవుతున్నామని ఆనందం. మనకు ఆరోగ్యం ముందు మనం వాడుకున్నా, నేను వాడుతున్నానండి ఎన్ని సంవత్సరం 30 ఏళ్ళ నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్లు మానేసిన అవి ఇక్కడి నుంచి మోషన్స్ కూడా అవుతుంది అవి కంప్లీట్గా మానేసాను, స్త్రీ తులసే వాడుతుంది ఇప్పుడు ఏం వాడలేదు. మా పాప నాన్నగారు పక్క కావాలంటుంది కాల్చేసి సన్నగా ఉంటుంది సార్ చెప్పారు, మన పేస్ట్ తింటా ఉంటే కూడా నులుపులు అంటే పోతున్నాయి ట్యాబ్లెట్ ఎగరంటే సెరపేయాలంటే కింద అమ్మాయి ఆ పేస్ట్ వాడే నేను ఆ ట్యాబ్ కొంచెం వేసుకుంటుంది మింగుతుంది ట్యాబ్ కాసే మింగని అత్తమే ఉన్నా ఇద్దా అది ఆయుర్వేదిక కట్టనా అంది ఏమవుదమ్మా మిగనే ఆ అమ్మాయి నులుపు మీద పోయి పొట్ట తగ్గిపోయి ఇప్పుడు కావాలంటే మా అమ్మాయిని తీసుకొస్తే బాగుండేది బొద్దిగా బాగుంటుంది బాగుంది కదా చాలా బాగుంది నలుపు అసలు కాల్చిన సమయం అయిపోయింది పొట్టేలా ముందుకు వస్తే పిల్లలకి ఎక్కడ చూపించాలి అనుకునేదాన్ని సార్ చెప్పిన తర్వాత ఆ పేస్ట్ ఇచ్చానండి చాలా కొంచెం చేసి తింటా ఉంది ఒక వారం అంతా చేసినాక మళ్ళీ జాగ్రత్త సైన్ పెట్టేసాం కింద పెట్టుకుంటా. ఇవాళ నేను ఒక అమ్మాయి అడిగింది మీ అమ్మాయికి ఎలా తగ్గింది కొట్టాలి అమ్మ ఇలా వాడానమ్మా అంటే నా దగ్గర నుంచి పేస్ట్ తీసుకెళ్ళాం పిల్లలకు ప్రత్యేకంగా ఇది మందు అని చూపించి గొంతులో పోసాకన్నా పేస్ట్ అక్కడ కనపడతా అంటే వచ్చి తిన్నాను అనుకోండి వాళ్ళ కంటే నుంచి మొత్తం వాళ్ళే కదండి మనం తిన్న పోతే. అలా నేను అందరికీ చెప్పాను కాకపోతే మడి తిరిగి వాళ్ళు చేయడానికి కుదరలేదు, రాదు సారికి కొన్ని నెంబర్లు ఇచ్చి చెప్పాను సార్ నెంబర్లు ఇచ్చాను అంటే మనకి ఆనందం వస్తుంది అప్ప నన్ను చెప్పాను వాళ్ళు బాగుపడతారు వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది నాకు డబ్బులు కోసం చూసుకోవట్లేదు వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది వాళ్ళు నలుగురు చెప్పారు కదా అట్లా చెప్పేస్తున్నారు కదా ఆ నలుగురిలో ఇద్దరు మానుకొని ఇద్దరు చేస్తారు కదా వాళ్ళకి ఆదాయం మనకి ఆదాయం ఆరోగ్యం అందులో ముందు మనకి ఆనందం వచ్చింది వాళ్ళు చెప్పాను తృప్తి ఒకటి ఆనందం వచ్చిందంటే మన డబ్బులు వచ్చేస్తాం మనకి మన వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది వాళ్ళు వాడుకుంటే ఆనందం వచ్చింది తర్వాత మనకి ఆదాయం వచ్చింది ఖచ్చితంగా ఆదాయం వచ్చింది అప్పుడు గర్వంగా మనం పెద్ద స్టేజ్ చేసుకొని మనం కూడా అని చేసుకొని భర్త అని నేను అనకుండా ఆయన చెప్తాను అబ్బాయి మూడేళ్ళు తిరిగి నచ్చదు నేను రాలేదు ఓ అన్ని ఇలాగ చెప్పారు ఆయుర్వేదిక కంటే నాకు నచ్చదు అని చెప్పేసాను కొంచెం ఒక్కసారి చూడాలంటే మా చెల్లికి తగ్గిన తర్వాత నేను దిగిన చాలా మంది చెప్పారు ఇప్పుడు నాలో లేట్ అయినా కానీ వాళ్ళందరూ వస్తారు షాప్ దగ్గర తీసుకుంటారు కొంతమంది వచ్చారు.